హాయ్ హలో. సో నాకు చాలా కామెంట్ సెషన్లో వచ్చేసాయి, సో ఈ మిషన్ ఎలా రన్ అవుతుంది, దీని గురించి ఓపెన్ రివ్యూ ఇవ్వండి అని చాలా 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 కామెంట్స్లో అడిగారు. సో నేను దీని గురించి నా ఓపెన్ రివ్యూ ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఇంకా మనం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాకు ఒకసారి చెప్పేసేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ మిషన్ గురించి నాకు చాలా 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 కామెంట్స్లో అడుగుతున్నారు, ఎలా ఉంది మిషన్ రివ్యూ ఒకసారి ఓపెన్గా చెప్పండి అండ్ ఎలా నడుస్తుంది. చాలా కామెంట్స్ ఉన్నాయి. ఎలాంటి కామెంట్స్ అంటే చెప్తాను, సౌండ్ మిషన్ అనేది చాలా సౌండ్ వస్తుంది, అలాగే ఈ మిషన్ ఇంట్లో హోమ్ పర్పస్గా యూజ్ చేయొచ్చా, ఆర్ఎల్స్ బయట షాప్స్లో పెట్టుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతుందా లేదా అని కూడా చాలామంది అడిగారు. అలాగే నాకేంటంటే ఆల్మోస్ట్ 50% బ్యాటరీస్ వచ్చాయి మిషన్ గురించి. సో ఈరోజు మొత్తం నేను వాళ్ళ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసేద్దామని ఈరోజు ఈ వీడియో స్పెషల్గా వాళ్ళ కోసం నేను తీసానమాట, షూట్ చేశాను. సో ఫస్ట్ ఏంటంటే ఈ మిషన్ గురించి చెప్పాలంటే ఈ మిషన్ షాప్ పర్పస్కి అసలు యూస్ అవ్వదు. మెయిన్గా ఇంట్లో అయితే స్టిచ్ చేసుకోవడానికి చాలా బెస్ట్ అనమాట, బట్ షాప్స్లో మాత్రం షాప్స్లో ఏంటంటే ఎక్కువ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రన్ అవుతూనే ఉంటుంది మిషన్. సో వాటి కోసం అయితే ఈ మిషన్ నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇది ఎక్కువ 2-3 అవర్స్ కంటే ఎక్కువ రన్ అవ్వదు అనమాట. ఒక మనం ఒక 3 అవర్స్ తర్వాత రన్ చేసామనుకోండి ఎక్కువ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ వచ్చేస్తుంది, అలాగే దారం తెగిపోవడం కానీ మధ్య మధ్యలో దారం తట్టుకోవడం కానీ అలాంటి డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. సో షాప్ పర్పస్కి మాత్రం నేను అసలు సజెస్ట్ చేయను, ఇంట్లో హోమ్ పర్పస్కి మాత్రం బెస్ట్ అని చెప్తాను. ఇంట్లో అంటే మనము డైలీ మొత్తం డే అంతా స్టిచ్ చేయం కదా, 2-3 అవర్స్ అలా స్టిచ్ చేసి పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ డే స్టిచ్ చేసుకుంటాము అలాగా. అండ్ సెకండ్ కామెంట్ వచ్చేసి దీనికి ఆయిలింగ్ చేయొచ్చా చేయకూడదా అని అన్నారు. ఆయిలింగ్ చేయొచ్చండి, షాప్స్లో మాత్రం వాళ్ళు ఎలా ఏం చెప్తారంటే ఆయిలింగ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు అని చెప్తారు. బట్ ఆయిలింగ్ చేస్తే మాత్రం చాలా స్మూత్గా మంచిగా వెళ్తుంది మిషన్. ఏంటంటే ఈ మిషన్ ఏంటంటే ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది, సో అలా సౌండ్ రాకుండా దారం తెగకుండా ఆయిలింగ్ చేస్తే వీక్లీ వన్స్ ఒకసారి ఆయిలింగ్ చేస్తే బెస్ట్ అని చెప్పొచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది మిషన్. అండ్ ఎక్కువ దారం తెగుతుంది అని అంటారు. దారం ఎందుకు తెగుతుంది అంటే ఫస్ట్ మెయిన్లీ మనము బాబిన్లో థ్రెడ్ ఎక్కించుకుంటాం కదా, ఈ థ్రెడ్ అనేది మంచిగా టైట్గా ఎక్కించుకోవాలన్నమాట. లూజ్ లూజ్గా ఎక్కించుకుంటే ఇక్కడి నుంచే మనకి లోపల నుంచే మనకి థ్రెడ్ అనేది తెగడం స్టార్ట్ అవుతుంది. సో థ్రెడ్ తెగడానికి కారణాలు కూడా కొన్ని చెప్తాను, ఇది ఒక టిప్. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు క్లీనప్ చేస్తూ ఉండాలి, అక్కడ చాలా డిస్టర్బెన్స్ కొంచెం బూజు బూజుగా అండ్ దారం కూడా చిక్కుపోయి అలాంటి అవకాశాలు ఉంటాయి కదా. సో ఎప్పటికప్పటికి మనం తీసి డైలీ ఒక 2 డేస్కి ఒకసారి అన్నా అక్కడ డస్ట్ ఏమైనా ఉన్నా క్లీన్ చేసుకోండి, దానివల్ల కూడా మంచి స్మూత్గా వెళుతూ ఉంటుంది మిషన్, అలా స్మూత్గా రన్ అవుతుంది. అండ్ మెయిన్లీ ఇక్కడ మీకు ఈ సెక్టర్ కనబడుతుంది కదా, ఈ సెక్టర్ అనేది ఎప్పుడు నేను 1లో పెట్టుకుంటాను నార్మల్ స్టిచ్ చేసినప్పుడు. ఇక్కడ కూడా 2-3 అలా పెట్టుకోవడం వల్ల కూడా పూసపుట్టు వస్తూ ఉంటుంది. చాలామంది అన్నారు పూసపుట్టు వస్తుంది అని. పూసపుట్టు ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఈ దారం ఎక్కించుకుంటాం కదా, ఈ దారం ఎక్కించుకునే దగ్గర ఒకసారి ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా, అక్కడ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. బికాజ్ అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మొత్తం పూసపుట్టు వస్తుంది. అండ్ కింద కూడా ఏమన్నా డస్ట్ అలా ఫామ్ అయ్యి ఉంటే కూడా క్లీనప్ చేసుకోండి, అప్పుడు కూడా మనకి పూసపుట్టు రాదనమాట. అండ్ ఈ బాబిన్లో థ్రెడ్ కూడా మంచిగా టైట్ అప్ ఉండాలి, కొంచెం ఎక్కువనే ఫిలప్ చేసుకోండి, కొంచెం కొంచెం ఫిలప్ చేసుకుంటే ఇది సరిగ్గా స్టిచ్ రాదు, పూసపుట్టు వచ్చేస్తుంది. అండ్ నార్మల్ స్టిచ్ ఎప్పుడు నేను సెక్టర్ వచ్చేసి ఏలో పెట్టేస్తాను నార్మల్ స్టిచ్ అండ్ లెంత్ వచ్చేసి 3లో పెడతాను అనమాట. డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ కుట్టేటప్పుడు 3లో పెట్టేసుకుంటాను. అండ్ ఎక్కువ మనము అంటే కొంచెం మంచివి లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే 2లో పెడతాను, బట్ మెయిన్లీ అయితే నేను 3లోనే పెట్టి స్టిచ్ చేసేస్తాను, అది మెయిన్గా. అండ్ జిగ్జాగ్ చేయొచ్చా అని అన్నారు, జిగ్జాగ్ చేయొచ్చు, బట్ ప్రాపర్ జిగ్జాగ్ మెషిన్ మీద ఎలా అయితే వస్తుందో అలా రాదనమాట. నార్మల్ జిగ్జాగ్ ఎలా వస్తుంది అలాగే మనము తక్కువ అంటే
ఈ లెంత్ వచ్చేసి మనము 0లో ఆర్ 1లో అలా ఎంతైతే మనం లెంత్ అంత పెట్టుకుంటామో అంత డిస్టెన్స్లో మనము ఈ లెంత్ బట్టి మనము జిగ్జాగ్ చేసుకోవచ్చు. అయితే మెయిన్లీ జిగ్జాగ్ మెషిన్ ఏదైతే మనకి సపరేట్గా ఉంటుందో అంత ప్రాపర్గా జిగ్జాగ్ అయితే దీని మీద రాదు. జస్ట్ నార్మల్గా థ్రెడ్స్ మనం డ్రెస్ కుట్టేశాక థ్రెడ్ బయటికి రాకుండా జస్ట్ నార్మల్ జిగ్జాగ్ చేసేస్తే అలా కూడా చేసుకుంటారు కదా. సో నార్మల్ అయితే ఓకే ఏదో ఒక జిగ్జాగ్ అనుకుంటారు కదా, ఆ జిగ్జాగ్ అయితే మనం దీని మీద చేసేసుకోవచ్చు. ప్రాపర్ జిగ్జాగ్ అయితే రాదు. అండ్ దీని మీద మనము ఫాల్స్ కుట్టుకోవచ్చు, ఫాల్స్ జిగ్జాగ్. అండ్ అలాగే పీకో కూడా చేసుకోవచ్చు. పీకో అండ్ జిగ్జాగ్ అనేది కొంచెం శారీస్ మీద పీకో చేస్తాం కదా అండ్ జిగ్జాగ్ చేస్తాం కదా, అది కొంచెం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అండ్ ఈ పాదం వచ్చేసి మనకి వేరే జిగ్జాగ్ పాదం ఇస్తారు. ఈ మిషన్కి ఒకటి నార్మల్ పాదం ఒక ఫుట్ ఇస్తారు, అలాగే జిగ్జాగ్ ఫుట్ కూడా రెండు ఫ్రీగా వస్తాయి ఈ మిషన్ మనము తీసుకున్నప్పుడే. అండ్ ఇది మనము నార్మల్గా లెగ్స్తోని మనము ప్రెస్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, అలాగే ఎలక్ట్రిక్ దాని మీద కూడా వర్క్ చేసుకోవచ్చు. మనకి టూ అవైలబుల్ ఇస్తారు. నేనైతే ఇప్పుడు వరకు కొన్నప్పటి నుంచి లెగ్తో ఎప్పుడు ట్రై చేయలేదు, నార్మల్గా ఎలక్ట్రిక్ దాని మీదనే ట్రై చేస్తున్నాను, దాని మీదనే స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇంట్లో మెయిన్లీ ఇంట్లో పర్పస్ అయితే బెస్ట్ అని చెప్తున్నానండి. ఇంట్లో కూడా ఏంటంటే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు మనకి ఇంట్లో నైబర్స్ కానీ పక్కన నైబర్స్ కానీ బాగా ఏమంటారు పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకి బ్లౌజెస్ డ్రెస్సెస్ అలా ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా నేను వద్దనే చెప్తాను. ఎవరైతే నార్మల్గా వాళ్ళ డ్రెస్సెస్ ఇంట్లో మెయిన్గా ఏదైతే చినిగిపోయి ఉంటాయో జస్ట్ మామూలుగా శారీస్కి ఫాల్స్ వేసుకోవడం, జిగ్జాగ్ చేసుకోవడం, అలాగే మీ డ్రెస్సెస్ కుట్టుకోవడం, బ్లౌజెస్ కుట్టుకోవడం, వాటికైతే మెషిన్ ఓకే. బట్ మీరు కూడా బయట వాళ్ళు కుడతారు ఇంట్లో అంటే కూడా నేను వద్దనే చెప్తాను ఈ మిషన్, బికాస్ డిస్టర్బెన్స్ ఉంది. ఈ మిషన్ అంత కరెక్ట్గా లేదు ఉంది అని కూడా నేను చెప్పను, బికాస్ ఓపెన్ రివ్యూ చెప్పేస్తున్నాను నేను దీని గురించి. బికాస్ నేను 3 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను, 3 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్సే నేను ఫేస్ చేశాను, బట్ ఇప్పటిదాకా నేను మేజర్ పెద్ద ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదు. నాకు ఈ బోర్డ్కి సంబంధించిన ఏజెస్కి సంబంధించిన పెద్ద ప్రాబ్లం అయితే ఇప్పటి వరకు కాలేదు. 3 ఇయర్స్ అయిపోయింది నేను తీసుకొని. మనము ఈ చిన్న చిన్నవి ఫాలో అవ్వాలి, ఆయిలింగ్ చేసుకుంటూ, అలాగే ఇక్కడ డస్ట్ ఫామ్ అయితే మొత్తం తీసేసుకుంటూ, అలాగే ఎక్కువ ఒక 3 అవర్స్ కాకుండా 4 అవర్స్ అలా స్టిచ్ చేసేస్తే మాత్రం చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక 2-3 అవర్స్ మాత్రమే స్టిచ్ చేయడము, అలాంటి పేస్ట్ అలాంటివి మనము ఫాలో అవుతూ ఉంటే మిషన్కి ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయలేమన్నమాట. అండ్ షాప్ పర్పస్ మాత్రం అసలు తీసుకోకండి, బికాస్ మరీ చెప్తున్నాను. ఎందుకంటే మనం కాస్ట్ ఎక్కువ పెట్టేస్తాము. ఇది వచ్చేసి 10K దాకా ఉంది, 10K to 11K దాకా ఉంది. ఈ బోర్డ్ ఒకటే కాదు, నేను మొత్తం స్టాండ్తో సహా మొత్తం తీసుకున్నాను అనమాట. ఈ బోర్డ్తోనే ఇది మనము చేయలేము, ఇది నాట్ లైక్ దట్. మొత్తం స్టాండ్తోనే నాకు 11 దాకా పడింది, 10.5 something ఎంతో చేంజ్ పడింది అనమాట. సో లింక్ ఇవ్వండి అని చెప్తున్నారు, బట్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో నాకు దీని లింక్ లేదు. నేను రీసెంట్గా సర్చ్ చేశాను, బట్ ఈ మిషన్ది లింక్ ఇవ్వట్లేదు, అవైలబుల్ లేదనుకుంటున్నావు ఆన్లైన్లో. నేనైతే డైరెక్ట్గా 3 ఇయర్స్ బ్యాక్ లింక్ అమెజాన్లోనే చూసి వెళ్ళాను, డైరెక్ట్ ఉషా స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట. వాళ్ళు ఆయిలింగ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు అన్నారు. బట్ ఒక 1 మంత్ నేను స్టిచ్ చేస్తుంటే నాకు చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. నేను ఒకసారి ఆయిలింగ్ చేసి చూశాక నాకు ఫ్రీ అనిపించింది. సో నేను అప్పుడు వీక్లీ అట్లీస్ట్ 1 అన్నా ఆయిలింగ్ చేసి వంటి అలా పెట్టేస్తాను, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే స్టిచ్ చేసుకుంటాను. సో నేను ఎక్కువ బయట వాళ్ళే స్టిచ్ చేయను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఫేస్ అవ్వలేదు. ఒక్కొక్కసారి నేను నాకు బయట వాళ్ళు ఫాల్స్ ఇస్తారనమాట, శారీస్ ఫాల్స్ అలా ఇప్పిస్తారు. 5 to 6 శారీస్ కుట్టాను అనుకోండి, 7th శారీ నాకు చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఒక ఫైవ్ శారీస్ కుట్టేస్తాను, 7th శారీ వచ్చేసి నాకు చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. సో ఎక్కువ కుడుతూ ఉంటారో వాళ్ళు మాత్రం తీసుకోకండి, బికాస్ డబ్బులు చాలా ఉన్నాయి కదా. అంత ఖర్చు పెట్టి తీసుకుంటే మనకి తర్వాత బాధ అనిపిస్తుంది. సో అదే 11K అదే 10K పెడితే ఇంకా చాలా మంచి మంచివి ఉన్నాయి. సింగిల్ అండ్ మెరిట్లో చాలా మంచి మెషిన్స్ ఉన్నాయని చాలామంది అంటున్నారు, అండ్ ఉన్నాయి కూడా. నేను వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఏ మిషన్ అయితే బాగుంటుంది బయట స్విచ్చెస్ షాప్ పర్పస్కి అండ్ ఇంట్లో పర్పస్కి కూడా ఏ మిషన్ అయితే బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియో సజెస్ట్ చేస్తాను మీకు, ఓకేనా? సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్.